ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పక్షఫలములను గోచార రీత్యా ద్వాదశ రాసుల యొక్క శుభ అశుభ ఫలితాలను మనం తెలుసుకుందాం ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉన్నది ఏ విధంగా రెమెడీ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో ముందుగా మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గ్రహాలు కొంత అనుకూలంగా లేవు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ముందుకు సాగండి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం వల్ల కొంత విజయాన్ని సాధిస్తారు ఈ కర్కాటక రాశివారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి అధికారుల వలన కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసిక ఆందోళనకరంగా ఉంటారు వీరు ఒక చోట నుంచి మరొక చోటకి బదిలీలు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఈ కర్కాటక రాశివారు మీరు ఎవరి విషయంలోనైనా మీరు జోక్యం చేసుకోకండి మీరు చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ పని మీరు చేసుకోండి మిమ్మల్ని ఎవరన్నా కఠినంగా మాట్లాడినా చిరునవ్వుతోటి సమాధానం చెప్పండి అలా చేయడం వల్ల రాబోయే కాలంలో మీకు చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు ఏర్పడతాయి ఒకరికొకరు అర్థం చేసుకొని నడవడం వల్ల కొంత విభేదాలు తగ్గేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అవమానమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరిలో పనులు నిదానంగా నడుస్తాయి అయినప్పటికీ భయపడవద్దు మనోధైర్యంతో కష్టపడండి తప్పకుండా ఫలితం లభిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి బంధువులలోని స్త్రీల వలన కొంత విభాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఆచి తూచి మాట్లాడండి వారిని చిరునవ్వుతో పలకరించండి వారు ఎన్ని మాటలన్నా మీరు దాచుకోండి తొందరపాటుతనంతో మాట్లాడవద్దు స్త్రీలతో ఆఫీసుల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీ మీదనే నిందలు వేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శత్రువులే మిత్రువులుగా మారేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే క్రీడారంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి అవార్డులు రివార్డులు కూడా రావడం జరుగుతుంది పోలీస్ శాఖలో పనిచేయాలంటే కోరికతో ఉన్నవారికి తప్పకుండా డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గట్టి ప్రయత్నాలు చేయండి అలాగే పోలీస్ సంస్థల్లో ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి నిజాయితీగా పనిచేస్తారు కనుక మీకు తప్పకుండా గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాలకు ముందుకు సాగుతారు కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది అయినా వెనకంజ వెయ్యకండి తప్పకుండా మీ ప్రేమ ఫలిస్తుంది ఆధ్యాత్మిక పరంగా స్నేహితులతో కలిసి కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలను కూడా దర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కష్టించిన విద్యార్థులకు తప్పకుండా మంచి ర్యాంకులు వస్తాయి విజయాన్ని సాధిస్తారు అలాగే నిరుద్యోగులకు నిదానంగా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత సమయం తీసుకోండి తప్పకుండా మీరు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి కనుక కొంత సమయాన్ని జరుపుకొని ప్రయత్నం చేయండి ఇబ్బందులకు గురి కాకండి ఈ కర్కాటక రాశి వారికి వ్యాపారంలో కొంత నష్టం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి నష్టపోకుండా మీ వ్యాపారాన్ని మీరే మీ తెలివితేటలతోటి జాగ్రత్తగా ముందుకు సాగించుకోండి తప్పకుండా మీకు నష్టపోకుండా మటుకు ఉంటారు అలాగే ఈ కర్కాటక రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి నల్ల నువ్వులు దానమివ్వండి అలాగే పిండితో చేసినటువంటి ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి శ్రీ స్వామివారి ముందు దీపారాధన చేయండి ఓం నమో శ్రీ వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలని ఎదుర్కొనేటువంటి శక్తిని కూడా స్వామి మీకు ఇవ్వడం జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు